సో ఇప్పుడు నేను ఈ రూట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్, మనము సిఎస్ఎస్ రాయాలంటే కంపల్సరీ అంటే రాస్తాం, రూట్ లేకుండా కూడా రాయచ్చు. రూట్తో రాస్తే ఏంటంటే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నట్టు, కంపేర్ విత్ రూట్ లేకుండా రాస్తే ఎలా ఉంటుందో, రూట్ ఉండి రాస్తే మనకు కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక H1 ట్యాగ్ క్రియేట్ చేసుకుంటా, సారీ H1 ట్యాగ్ అన్నా కదా, H1 ట్యాగ్ క్రియేట్ చేశాను, బా H1 ట్యాగ్ క్రియేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఐ ఆమ్ హెడ్డింగ్ అని పెడుతున్నా, ఓకే ఇది వచ్చేసి హెడ్డింగ్ అని పెట్టేసాను. నెక్స్ట్ వచ్చి ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నా, దానికి వచ్చేసి అబ్జల్యూట్ అని పెడుతున్నా, SOLUT. ఇది మనకు తెలుసుగా, అప్పట్లో మనం ఎగ్జాంపుల్ చూసాం ఇది. సో అలానే లోరం 30 అని పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి కూడా ఇంకొకటి పారాగ్రాఫ్, అది వచ్చేసి రెస్పాన్సివ్, RESPONSIVE రెస్పాన్సివ్, ఇది కూడా లోరం 30. ఇలా మనకు ఇలా మనకు కంటెంట్ అనేది ఇక్కడ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తాను అంటే రూట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ కోలం పెట్టేసి రూట్ అని టైప్ చేయాలి. ఇలా మనకు రూట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. రూట్ ఎలిమెంట్ అంటే ఏంటంటే HTML లాగా, ఓకేనా. ఇప్పుడు మనకు రూట్ ఎవరు, HTML కదా. సో మనం సిఎస్ఎస్లో రూట్గా ఇలా తీసుకుంటాం అన్నట్టు. సో ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ అన్నట్టు మనకి HTMLలో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ అండ్ అడ్జస్ట్ అంతా చేస్తుంది కదా. సో ఇలానే సేమ్ ఇది కూడా మొత్తం డిఫాల్ట్గా అన్నా చేస్తాను అన్నట్టు. ఇది అత్తు మనకు రెడ్ కలర్ చూస్తే డార్క్గా ఉంది కదా, అద్దు. సో ఇది జస్ట్ కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే H1 ఉంది కదా, H1 వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి 3 RAM పెడుతున్నా. 3 RAM అంటే ఎంత, 48 పిక్సెల్ ఉంది. 48 పిక్సెల్ నాకు ఎలా తెలుసు, సో బై డిఫాల్ట్ 1 RAM ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్. సో ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం 1 RAM ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్, ఇల్లు మనకు ఆల్రెడీ తెలిసింది, అందుకని నేను అలా చెప్పేసాను డైరెక్ట్గా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్సల్యూట్ వాల్యూస్ ఇస్తాం. అబ్సల్యూట్ వాల్యూస్ అంటే జస్ట్ డైరెక్ట్ పిక్సెల్స్ ఇవ్వడం అన్నట్టు. సో ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఎంత ఇస్తాను అంటే 24 పిక్సెల్ ఇస్తాను. 24 పిక్సెల్ అంటే మీకు తెలుసుగా అలా ఉంటుంది అబ్సల్యూట్. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సివ్ ఇచ్చేసాక ఇక్కడ నేను ఫాంట్ సైజ్ వచ్చేసి ఎంత ఇస్తాను అంటే 1.5 RAM ఇస్తాను. సో 1.5 RAM అంటే ఎంత, సో 1.5 RAM అంటే ఓకే క్యాలిక్యులేషన్ చేద్దాం, చిన్న చిన్న క్యాలిక్యులేషన్సే కదా. 1.5 RAM ఈజ్ ఈక్వల్ టు అంటే 1.5 × 16, సో ఈక్వల్ టు 1 × 16 ఎంత, 16 ప్లస్ 0.5 × 16 ఎంత, 8. సో 16 + 8 24 పిక్సెల్. సో ఇలా మనకు 24 పిక్సెల్ వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకు 24 పిక్సెల్ అన్నట్టే. సో సేవ్ చేయగానే రెండు సైజ్ సేమ్ ఉంది చూడండి, 24 పిక్సెల్ అని పెట్టినా 1.5 RAM అని పెట్టినా సో సేమ్ ఉంది మనకు. మీకు ఆల్రెడీ నేను రెమ్ గురించి సపరేట్ వీడియోలు చేశాను నేను, రెమ్కి పిక్సెల్స్కి పర్సంటేజెస్కి. అలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు రెమ్ అంటే ఏంటంటే రిలేటివ్ టు రూట్ ఎలిమెంట్ అన్నట్టు, ఓకేనా. రూట్ ఎలిమెంట్లో మనకు బై డిఫాల్ట్ ఎంత పర్సంటేజ్ ఉంటే ఒక ఫండ్ సైజ్కి అదే మనకి ఇక్కడ వచ్చేస్తానంటే 1 RAM. అర్థమవుతుందా మనకి? ఇప్పుడు బై డిఫాల్ట్ రూట్ 16 పిక్సెల్ ఉంది కాబట్టి 1 RAM ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్ వస్తుంది, 3 × 16 అనేది మల్టిప్లై చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఆర్ ఇట్లా 3 డాట్స్ క్లిక్ చేసేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫాంట్ సైజ్ అని టైప్ చేయగానే ఇక్కడ మీడియం ఉంది. మీడియం అంటే 16 పిక్సెల్. వెరీ లార్జ్ పెట్టగానే మీరు గమనించండి నాకు కింద టెక్స్ట్ ఆయన పైన హెడ్డింగ్ వచ్చేసి పెరిగినాయి, ఎందుకంటే అవి బేస్డ్ ఆన్ రిమ్ వాల్యూస్. మనకు డిఫాల్ట్ 16 పిక్సెల్ లేదు, ఇప్పుడు కొంచెం పెరిగింది, ఓకేనా, అందుకనే పెరిగిపోయాయి. బట్ మనకు అబ్జల్యూట్ వచ్చేసి మాత్రం సేమ్ అలానే ఉంది. సో జస్ట్ నార్మల్గా పెట్టేస్తాను నేను ఇది, వెరీ లార్జ్ కాకుండా 4 మీడియం పెట్టేస్తాను. సో ఎవ్రీ టైం మనం అక్కడ బ్రౌజర్లో చేంజ్ చేయలేం కదా. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు మనకు ఫాంట్ సైజ్ ఉంది కదా, సో ఫాంట్ సైజ్ అంటే 100% నేను పెడతాను. 100% పెట్టడం వల్ల ఏమవుతుంది, నో చేంజ్ ఏం కాదు, ఎందుకంటే ఫాంట్ సైజ్ ఆటోమేటిక్గా ఎంత ఉంది, 16 పిక్సెల్ ఉంది. సో 16 పిక్సెల్లో 100% అంటే ఎంత, 16 పిక్సెలే, ఓకేనా, నో చేంజ్ అందుకనే. సో ఫాంట్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాను అంటే 150 పిక్సెల్ పెడతాను. సో ఇది పెరిగిపోతుంది చూడండి, చాలా పెద్దగా పెరిగిపోయింది, ఓ ఘోరంగా పెద్దగా పెరిగిపోయింది. అర్థమవుతుందా, 150 అంటే 16 పిక్సెల్ అంటే 100%, 150 పిక్సెల్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 150 పిక్సెల్ అని పెట్టాను, 150%, ఓకేనా. సో ఇలా కొంచెం పెరిగింది చూసారు కదా, మనకు బై డిఫాల్ట్ దానికంటే కొంచెం పెరిగింది. అర్థమవుతుందా, ఎందుకంటే 16 పిక్సెల్ అంటే 100%, 150 పిక్సెల్ అంటే ఎంత అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అన్ని పిక్సెల్స్ అన్నట్టు. సో నేను క్యాలిక్యులేట్ చేసి ఒకటి ఫైనల్ డిసిజన్కి వచ్చాను, అదేంటంటే ఫాంట్ సైజ్ వచ్చేసి 62.5% అని పెడితే నాకు 1 RAM ఈజ్ ఈక్వల్ టు 10 పిక్సెల్ వస్తాయి, ఓకేనా. 1 RAM ఈజ్ ఈక్వల్ టు 10 పిక్సెల్ వస్తాయి. సో మన క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, 1 RAM ఈజ్ ఈక్వల్ టు 1 × 10 పిక్సెల్ అంటే ఎంత, మనకు ఈక్వల్ టు 10 పిక్సెల్. సో ఇలా మనకు వచ్చేస్తాయి.
అదే ఇప్పుడు నేను 2.5 RAM తీసుకున్నాను అనుకోండి, 2.5 RAM, సారీ ఇక్కడ కామెంట్ లేదు కదా, 2.5 RAM ఒక అంటే ఎంత మనకు, సారీ 2.5 × 10 pixel, సో అంటే ఎంత, 25 pixel, సారీ సరే 25 pixel. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. అదే ఇప్పుడు 2.5 × 16 pixel అంటే కష్టం మనకు, అదే 2.5 × 10 pixel అయితే ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి 1.5 RAM అంటే ఎంత ఉంది, 15 pixel ఉంది. సో ఇప్పుడు నేను కామెంట్ చేసేసి ఫాంట్ సైజ్ వచ్చేసి ఎంత పెడతాం, 2.4 RAM అని పెట్టాను అనుకోండి, 24 pixel అన్నట్టు. చూడండి ఇప్పుడు 24 pixel అని పెట్టినా, 2.4 RAM అని పెట్టినా మాకు సేమ్ అన్నట్టు. సో ఇలా మనం వాటికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుందా, ఇలా మనకు రూట్ ఎలిమెంట్ అనేది యూజ్ అవుతుంది, రూట్ ఎలిమెంట్ మనం డైరెక్ట్ చేంజ్ చేసాం కదా, ఇలా యూజ్ అవుతుంది మనం ఇక్కడ యూజ్ చేసాం. సో ఈ వేరియబుల్స్, జనరల్ స్టైల్స్, HTML అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ CSS వేరియబుల్స్ అనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.